నాగి సార్ హీ ప్లాన్ దిస్ ఫిలిం డ్యూరింగ్ 2020. మీరు ఇంటర్వ్యూస్ చూసుంటే హీ టాక్డ్ అబౌట్ ఇట్. ఎస్ దా అదేంటంటే హీ హ్యాడ్ అ స్మాల్ ఐడియా, ఇది ఇప్పుడు చేస్తేనే వర్కౌట్ అవుతాయని చెప్పి దే స్టార్టెడ్ ఇన్ 2020. అండ్ బుజ్జిని క్రియేట్ చేస్తూ కల్కి ది హోల్ 3 వరల్డ్స్, శంబాలా కాంప్లెక్స్, కాశీ, ఇవన్నీ డిజైన్ చేసి క్రియేట్ చేయడానికి ఇట్ టుక్ దెమ్ క్వైట్ అ వైల్ ఫర్ ప్రీ ప్రొడక్షన్. దానికే ఒక 1 ఇయర్ అయిపోయింది. షూట్ స్టార్ట్ చేద్దామని వెళ్తున్నప్పుడు లాక్డౌన్. సో దానివల్ల ఒక 1 ఇయర్ పోయింది, బట్ స్టిల్ ద ప్రొడక్షన్ ఫర్ ద మూవీ వాస్ గోయింగ్ ఆన్. ఓకే, అంటే కల్కి అనేది ఒక కొత్త ప్రపంచం, బట్ నువ్వు ఒక గంటలో వెళ్ళాలి అనగానే వెళ్ళావు, షూట్ జరిగిపోయింది. బట్ నిన్ను చూడంగానే నాగశ్విన్ గారి రియాక్షన్ ఏంటి, అంటే సో ఎలా ట్రీట్ చేశారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏంటి? నాగశ్విన్ గారు హీఈస్ రియలీ హంబుల్ అండ్ సింపుల్ హ్యూమన్. ఇప్పుడు ఏంటంటే హీ ఇంత పెద్ద సినిమా కల్కి, విచ్ ఇస్ హ్యావింగ్ సచ్ హ్యూజ్ బడ్జెట్, అంత పెద్ద సినిమాకి ఆ డైరెక్టర్ని చూస్తే హీఈస్ సచ్ అ హంబుల్ పర్సన్. ఎల్లి సార్తో మాట్లాడితే హీ వాజ్ లైక్ హాయ్ ఆకాష్, హవ్ ఆర్ యూ, నువ్వు ఓకేనా, కంఫర్టబులా, సో దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ రైట్ నౌ, నీకు ఓకేనా, యూ హ్యావ్ టు డూ దీస్ స్టన్స్, ఇలా యాక్షన్ ఉంటుంది అని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దెన్ ద ఏడీస్ నాకు ట్రైన్ చేసి ఇట్లా ఉంటుంది సీన్ ఒక ఫ్యూ రిహర్సల్స్. అండ్ సార్ ఏంటంటే ఇది యూజువలీ పెద్ద ప్రాజెక్ట్స్ అంటే టేక్స్ చాలా ఎక్కువ వెళ్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సార్ ఏం చేశారంటే యాక్టర్కి సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా ఎన్ని రిహర్సల్స్ కావాలో అన్ని రిహర్సల్స్ అలవ్ చేశారు. ఇప్పుడు ఒక 3-5 రిహర్సల్స్ చేశాక టేక్ మాత్రం 1 or 2 టేక్స్ మాక్సిమం, ఏ షార్ట్ అయినా సరే బేర్లీ 2-3 టేక్స్ అయిపోతుంది. సో నాగశ్వన్ సార్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పేషెన్స్, ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ అండ్ హీస్ రియలీ సింపుల్. ఓకే, బట్ అలాగనే ఆ సెట్ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు కల్కి ప్రపంచం ఎలా ఉంది చూడంగానే, ఏంటి ఇప్పుడు మనం ఎట్లా అంటే 2020లో ఏమనుకున్నాం, 2024-25లో ఫ్లయింగ్ కార్స్ ఉంటాయి, ఫ్లయింగ్ బైక్స్ ఉంటాయి, టెలిపోర్టేషన్ చేయొచ్చు అట్లా ఇట్లా అనుకున్నాం. సో అలా 2025కి అట్లా అనుకున్నప్పుడు 2898 ఏడి ఎట్లా ఉంటుందని నేను ఒక ఇమాజినేషన్తో వెళ్దాం, కానీ సెట్స్ ఇంకో లెవెల్లో ఉండే. ఇప్పుడు మనం ట్రైలర్స్లో టీజర్స్లో వీ హవ్ సీన్ కాశీ కదా, ప్రభాస్ గారు కూడా అక్కడే ఉన్నారు. సో ఆ కాశీ అనే వరల్డ్ ఇట్ ఈస్ క్వైట్ యునీక్. అది ఎట్లా అంటే మీకు చూపిస్తున్నారు కదా కాంప్లెక్స్ ప్రపంచంలో ఉన్న అన్ని థింగ్స్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్స్, అదన్నీ కాంప్లెక్స్ తీసుకుంది. సో కాశీ వచ్చి ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డ్రై డెడ్ వరల్డ్ అండ్ అలాంటి ఒక వరల్డ్ని యాక్చువల్ ప్రొడక్షన్ చేసి క్రియేట్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ బ్రోకెన్ డౌన్ డెడ్ అండ్ డ్రాట్ స్ట్రైక్ అని చెప్తారు కదా, నీళ్ళు లేదు, గాలి లేదు, అట్లాంటి ఒక సెట్ని వాళ్ళు క్రియేట్ చేసి ఆ సెట్స్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్ వాజ్ ఐ వాజ్ ఆ స్ట్రక్ అని చెప్పచ్చు. చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చి, గూస్ పింపుల్స్ వచ్చి. సో ఆ సెట్ వచ్చి మీరు సినిమాలో చూస్తున్నప్పుడు ద వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ కల్కి ఇస్ జస్ట్ పీక్స్ క్రేజీ. దాంట్లో దే హ్యావ్ డిజైన్ ద వెహికల్స్ ఫ్రమ్ స్క్రాచ్, ఆ వరల్డ్, ఆ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ యునీక్. ఓకే, మనం ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు, ఇట్స్ విజువల్ ఎక్స్ట్రావగాన్సా. సో ద వరల్డ్ ఆఫ్ కల్కి ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. బట్ నీ వరకు చూసుకుంటే నీ కాస్ట్యూమ్ గానీ నీ మేకప్ గానీ కల్కికి చేసేటప్పుడు ఎంత టైం పట్టేది, ఎలా ఉండేది, ఇబ్బంది పడేవాడువా, సింపుల్ గా ఉండేదా? అంటే ఇప్పుడు ద థింగ్ ఇస్ నా క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఒక ఫన్, మీరు బుజ్జి భైరవ సీరీస్ లో చూస్తుంటే భైరవ ఇస్ షోన్ యాజ్ అ బౌంటీ హంటర్. అవును అవును. సో హీ మేనేజెస్ టు బిల్డ్ హిస్ ఓన్ వెహికల్, బుజ్జిని భైరవనే బిల్డ్ చేసుకుంటాడు. సో అలా వచ్చి నాకేంటంటే ఫుల్ టైమ్ డస్టీగా ఏదో ఒకటి పని చేసుకుంటూ, కాశీలో కూడా ఇట్స్ ఆల్ పువర్ పీపుల్ కదా, సో నాకు కూడా అట్లా ఫుల్ డార్క్ చేసి హెయిర్ అంతా మెస్సీ చేయించి డైలీ ఒక 1 hour పడుతుంది చేయడానికి. ద డేస్ ఐ వెంట్ ఫర్ షూట్ కొంచెం టైం పట్టేది, బట్ ఇట్ వాజ్ గుడ్. ఆ మేకప్ అన్ని వేసుకొని ఆ కాస్ట్యూమ్ వేసుకుంటే ఐ ఫెల్ట్ లైక్ వా, మనం కూడా కల్కిలో ఒక పాట ఉన్నాం రా అన్న, నేను కూడా ప్రభాస్, నేను కూడా ప్రభాస్ గారు లాగా అని చెప్పి ఐ వాజ్ హ్యాపీ. హ్యాపీ. బట్ అంటే ఇప్పుడు నాగశ్విన్ గారు ఒక సీన్ చెప్పేటప్పుడు ఎలా చెప్పేవాళ్ళు, ఇలా చేయాలి అలా చేయాలి, కొంచెం జాగ్రత్త, ఈయన ఏమన్నా ఉండేదా? నాగశ్విన్ గారు సీన్ చెప్పేటప్పుడు ఎట్లా అంటే హీ ఎక్స్ప్లెయిన్స్ ద సీన్, ఇప్పుడు
ఇట్లా జరుగుతుంది, కెమెరా ఇక్కడ ఉంటుంది, నీ యువర్ పార్ట్నర్ విల్ బి స్టాండింగ్ హియర్, ద పర్సన్ యాక్టింగ్ విత్ యూ విల్ బి హియర్, అండ్ నువ్వు ఇట్లా చేయాలి అని చెప్తారు. కానీ ఎట్లా యాక్ట్ చేయాలి ఎట్లా అనేది హీ గివ్స్ ద ఫ్రీడమ్ టు ది యాక్టర్. నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి, నేను నీకు చెప్తాను కొంచెం ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది. ఇట్ ఈస్ అప్ టు యూ హౌ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ అని. కానీ ద స్క్రీన్ ప్లే అండ్ హౌ హీ వాంట్స్ టు ప్లే ఇట్ అవుట్ దట్, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సార్కి పే మనం ఇప్పుడు ఒక్కసారి రెండుసార్లు ఎన్నిసార్లు అడిగినా చెప్తారు సార్. హిస్ లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఇన్సేన్ యాక్చువల్లీ. సార్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. సూపర్. అంటే ఇప్పుడు మామూలుగా ప్రభాస్ గారి యాంగర్ కనిపించబోతున్నాం, అంటే ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, అది కూడా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి. అంటే ఇప్పుడు నువ్వే ప్రభాస్ గారివి, అలాంటప్పుడు ఆయనలాగానే యాక్ట్ చేయాలి, ఆయనలాగానే మాట్లాడాలి. ఈ వర్క్ ఏమైనా చేసావా? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే పెద్ద డార్లింగ్ ఫ్యాన్ అన్నమాట. సో